అన్నా గత 4.5 సంవత్సరము దగ్గర దగ్గర జగన్ సార్ వచ్చి పరిపాలన చేయబట్టి ఈ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చాలా వరకు సంక్షేమ పథకాలు అందడం జరిగినది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి ఎందుకంటే గడపగడప ప్రోగ్రామ్ మనం చూస్తున్నాము ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గాని గడపగడప ప్రోగ్రామ్ పెట్టారు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు గారు గాన ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ కొడుతూ తిరుగుతూ చేస్తూ తిరుగుతూ చూస్తున్నాము ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు లభి పొందినాయి ఖచ్చితంగా ఈసారి గాన జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు అన్నన్న పోయినసారి గాన గతంలో గాన పార్టీలు పొత్తులు ఉన్నాయి అన్న కాకపోతే అప్పటికి ఒంటరిగా వచ్చి ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాలు వివరిస్తూ నేను ఇది చేస్తానని చెప్పి మానిఫెస్టో విడిచినాడు దాని ద్వారా మళ్ళీ గెలవడం జరిగింది నెక్స్ట్ గాన ఆయన సంక్షేమ పథకాలు 79% ఇప్పటికే పూర్తి అయిపోయినాయి 99% పూర్తి అయిపోయినాయి ఇంకా కొంత ఉండేది గాన ఈ 2-3 నెలల్లో పూర్తి చేస్తాడు ఖచ్చితంగా మళ్ళీ జగనేష్ సార్ అన్న పోయినసారి ప్రభుత్వం గత ప్రభుత్వాలు అవి కానీ చేయలేదు కదన్న పేదలకు కనీసము ఈ ఒక పథకం అందింది కానీ చెప్పడం లేదు ఇప్పుడు అనేక పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కానీ జగన్ సార్ అంటేనే సంక్షేమ పథకాలకు ప్రతినిధిగా ఉంటున్నారు పిల్లలు అమ్మఒడి అయితేమి స్కాలర్షిప్లు అయితేమి స్కూల్లో డెవలప్మెంట్ అయితేమి ఆడపిల్లలకు జగన్ అన్న చేదోడు అయితేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని బాగు చేసిన ఘనత ఇది ఈ ప్రభుత్వంలో ఉంది కదన్న ఎందుకంటే మేము ఈ ప్రభుత్వంలో మా బేడబుడుంగ కమ్యూనిటీ మా కమ్యూనిటీని కానీ బేడబుడుంగ ఎస్సీలో చేర్చాలని చెప్పి అక్కడ గత క్యాబినెట్లో కానీ ఆమోదం తెలపడం జరిగింది మా కమ్యూనిటీలో ఉన్న జనం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు కానీ ఈయనకే బ్రహ్మరథం పడుతున్నారు ఎస్సీ ఎస్టీ మినీ మైనార్టీ వాళ్ళు మొత్తం ఇక్కడనే సపోర్ట్ ఉన్నారు అన్నాను అన్న పవన్ కళ్యాణ్ గారు పోయినసారి కానీ చెప్పినాడన్న ఆయన ఆయన నమ్ముకున్న కార్యకర్తలకే ఆయన పైన గ్యారంటీ లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాదనేది కానీ ఆయన కన్నా క్లారిటీ ఇవ్వలేదు మా జగన్ సార్ అయితే ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే పోయినసారి ఒక సీటుగానే గెలుచుకోలేదు కదన్న పవన్ సారు జనసేన తరఫున ఒక సీటు గెలుచుకోలేదు ఇప్పుడు ఆ సీటుగానే ఇంకొక సీటుగానే వస్తుందని గ్యారంటీ కానీ లేదు ప్రజలకు నమ్మకం అనేది జగన్ సార్ ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇదే ప్రభుత్వం వస్తుంది అన్న ఖచ్చితంగా మా సర్క్యులేషన్ సర్వే ప్రకారంగా 71-75 ఖచ్చితంగా వస్తుంది నమ్మకం మాకు ఉంది ఖచ్చితంగా దాని తప్ప ఇంకా వేరేది ఏం లేదు ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నా జిల్లా కార్యదర్శిగా యువజన భాగంలో పనిచేస్తున్నాను నేను ఎందుకంటే పార్టీ పరంగా నేను చెప్పడం లేదు ప్రజల అవగాహన బట్టి ఖచ్చితంగా చెప్తున్నాము 1-2 తగ్గినా కానీ అదేం పెద్ద సమస్యం కాదన్న ప్రభుత్వం అయితే అద్భుతంగా పనిచేస్తుందండి 175 నియోజకవర్గాల్లో ఇంతవరకు గత స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి కానీ ఇలాంటి రాజకీయ పార్టీ అనేది ఇంతవరకు ఎవరు ప్రజలు చూడలేదండి అంత డిఫరెన్స్ ఏమంటే ఇంతవరకు ఎంతసేపు ఉన్నా కానీ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో ఎంతసేపు ఉన్నా ఓట్ బ్యాంక్ వాడుకున్నారే కానీ చెప్పిన వాగ్దానాలను గాలికి వదిలేసి వాళ్ళ జేబులు నింపుకునే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలే కానీ ఏ పొద్దు ప్రజల గురించి ఆలోచించడం కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే నాయకుడు ఎవరు లేరండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు ఉండి ప్రజల కష్టాలు నేను అసెంబ్లీలో ఉండి తీర్చలేను నేను ఉన్నా నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి 3,645 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే నవరత్నాల మేనిఫెస్టోని తయారు చేయడం జరిగిందండి ఆ మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలకే నవరత్నాలకు పక్కన పెట్టి దానికి 10 ఇంతలు కలుపుకొని దాదాపు 100 చిల్లర పథకాలను ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగింది ఇంకో విషయం ఏమిరా అంటే ప్రజలు ప్రతి ఇంటికి మీరు మళ్ళా మా ప్రభుత్వం రావాలంటే ఇప్పుడు దాకా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే మన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 150 మంది ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్ళండి మనది రాజకీయ పార్టీ కాదు ప్రజల పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి మన పార్టీ ఇచ్చిన సంక్షేమం అందిందా లేదా అని స్వయంగా మీరు ఎమ్మెల్యేలు కాదు ప్రజాసేవకులు అని చెప్పడము అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా నాయకుని మాదిరి కాకుండా ప్రజాసేవకుని మాదిరి ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదా తెలుసుకొని వాళ్లకు లోటుపాట్లు అందని విషయం అయితే అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందండి టీవీలో పడతాం కదా మాకైతే ఇంటికి కేజీ బంగారం ఇస్తాను
మాకి ఇది ఎక్కువ కావాలనా ఇది ఏమంటే కేవలం అమ్మఒడి కావాలా ఎందుకంటే స్టూడెంట్ బాగా చదవాలా వాళ్ళు చదవాలని మా ఉద్దేశన ఏమంటే మాకి మళ్ళీ ఇంటికి ఒక జాబ్ ఆ సారి డిప్యూటీ సీఎం సారే రావాలా అంజద్ బాజా సారే రావాలా మాకి కడప బాగా డెవలప్ అవుతాంది కడప బాగా డెవలప్ అవుతాంది నాకు మాకు వచ్చి నెక్స్ట్ డిప్యూటీ సీఎం సారే కావాలా అంజద్ బాజా గారే కావాలా జై జగన్ ఇంకా ఏమంటే నా కడప బాగా డెవలప్ అవుతాంది जगन सारे का यूथ मे फैन पवन कल्याण के ओट का जगन सारे।